గడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ యొక్క ప్రేమగల ప్రభువు రెండోసారి త్వరగా వచ్చేస్తున్నారు ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమగల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కడవరి కాలంలో ఈ యొక్క చివరి గడియల్లో జీవిస్తున్న మాకు మీ కృపను అనుగ్రహించి వాక్య ప్రకారంగా జీవించడానికి, మీకు మహిమ తెచ్చే జీవితాలు, మీకు మహిమకరమైన జీవితాలు అని మేము జీవిస్తూ ఈ కడవరి కాలంలో మీకు యోగ్యులుగా ఉండే కృప దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కడవరి కాలపు చివరి క్షణాలు అనేవి, ఈ యొక్క కడవరి కాలంలో చివరి క్షణాల్లో జీవిస్తున్నాం. మన యొక్క జీవితాలు దేని కొరకు? మన యొక్క జీవితాలకి అర్థం ఏమిటి? మన యొక్క జీవితానికి ఆ యొక్క కారణం ఏమిటి? ఇంగ్లీష్లో ఏమంటున్నానంటే, వాట్ ఈస్ ద పర్పస్ for our life in this ending of the end time. ఈ కడవరి కాలంలో ఉన్న జీవితాలు, ఈ యొక్క చివరి క్షణాల్లో మనం జీవిస్తున్నాం. ఈ లోకానికి మన చుట్టూ చూస్తున్నాం. గత 6 నెలల నుంచి అనేక మంది ఆరోగ్యంగా ఉన్నవారు, మనకంటే బలవంతులు, ఎంతో ధనవంతులు, రోజుకి కొంతమంది 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. దీనికి, ఈ యొక్క కరోనా వ్యాధికి, కరోనా వైరస్కి వైద్యం చేయించుకోవటానికి. కానీ వారు గతించిపోయారు. ఎక్కడ చూసినప్పటికీ మనకు తెలిసిన వారు లేకపోతే మనకు తెలియని వారు కూడా అనేక మంది కళ్ళ ముందే అలాగా గతించిపోతున్నారు. ఇటువంటి భయంకరమైన దినాల్లో, ఈ కడవరి కాలపు చివరి క్షణాల్లో మనం ఉన్నాం. జీవితానికి అర్థం ఏమిటి అనే పరిస్థితి వచ్చేసింది. జీవితం ఎంత స్వల్పమో మనం అందరం కూడా చుట్టూ జరుగుతున్న విషయాలు, అనేకమైన అకాల మరణాలు చూచి మనం నిర్గంతపోతున్నాం. మనలో భయం వచ్చేస్తుంది. మనకు కూడా అటువంటి పరిస్థితి ఎప్పుడన్నా వస్తుందేమో త్వరలో. మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి అని చాలా చింతిస్తున్నాం. కనుక ఇదేనా, ఈ కడవరి కాలపు చివరి క్షణాల్లో ఉన్న మనము, ఈ లోకం చివరి క్షణాలు, ఈ లోకం త్వరలో గతించిపోబోతుంది. ప్రభు రెండోసారి త్వరగా వచ్చేస్తున్నారు. మన యొక్క జీవితాలకి అర్థం, పరమార్థం ఏమిటి? దేని కొరకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అనే విషయాలు వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం. ఆదిలో దేవుడు మానవుణ్ణి, ఆదామును మట్టితో చేశారు. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకు రాయబడ్డాయి. దేవుడు ఆ యొక్క మట్టినే వాడారు. దేనికి? మానవుని సృజించడానికి, ఆదామును సృజించడానికి. కానీ ప్రభు అన్నారు, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, Genesis chapter 1 verse 26, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుని చేయుదుము అని దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నిర్ణయించుకున్నారు. ఈ యొక్క భూమి మీద ఒట్టి మానవులే అయితే, ఒట్టి నరుడు మాత్రమే ఆయన రూపంలో, ఆయన పోలిక చొప్పున చేయబడ్డారు. తక్కిన రకరకాల జంతువులు ఉన్నాయి, రకరకాల జీవరాశులు ఉన్నాయి. అవి ఎంతో మానవుల కంటే ఆకారంలో, శరీరంలో ఎంతో పెద్దవి. ఉదాహరణకి ఏనుగులు లాంటివి. అయితే వాటిని దేవుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేయలేదు, కానీ మానవుని చేశారు. చేసి ఏమన్నారు ప్రభువారు? ఆదికాండ 1వ అధ్యాయం 28, 29 వచనాలు చూసినట్లయితే, ఆదాముతో అవ్వతో అంటున్నారు, నీవు ఆదామా, ఈ యొక్క భూమి అంతటినీ కూడా పాలించాలా, ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటినీ కూడా నీ స్వాధీనంలో ఉంటే నీవు పరిపాలించాలా వీటన్నిటిని కూడా. అనగా దేవుడు మానవుణ్ణి పాలకునిగా చేశారు. కాను తన రూపంలో, తన యొక్క పోలిక చొప్పున చేశారు కనుక మొత్తం అంతటికి కూడా పాలకుడు మానవుడు. దాన్నే మనము కీర్తన 8వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చూసినట్లయితే, ఈ యొక్క సృష్టి అంతని చూసినట్లయితే, పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద జంతువులు, వాటన్నిటిని చూసినట్లయితే, లేదా ఈ యొక్క ఆకాశాన్ని, భూమిని ఒక్కసారి మనం గమనించినట్లయితే, మానవుడు ఏపాటివాడు వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి. ఉదాహరణకు ఆ యొక్క ఎవరెస్ట్ పర్వతం ఉంది, దాని దగ్గరికి వెళ్ళి ఒక మనిషి ఎవరైనా సరే ఎంత బలంగా ఎంత లావుగా ఉన్నప్పటికీ చూసుకున్నట్లయితే పోల్చుకున్నట్లయితే మంది ఎన్నో వంతు ఆయక పర్వతం ముందు లేదా పెద్ద ఏనుగు ముందు మనం ఎంత మన యొక్క బరువు లేకపోతే మన యొక్క శరీరం చాలా స్వల్పమైన వారం అయినప్పటికీ మానవునికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు దేవుడు. దేని కొరకు ఇస్తున్నారు? ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేయబడ్డ మనం అనగా నరులము. మనకందరికీ తెలుసు జంతువులు, ఉదాహరణకు ఆవు ఉందనుకోండి. ఆవు ఆ యొక్క దూడకు జన్మనిస్తుంది. ఆ యొక్క దూడ చిన్నప్పుడు ఆ యొక్క ఆవు పాలు తాగుతుంది, తన తల్లి పాలు. తర్వాత కాస్త పెరిగిన తర్వాత ఆవు దూడ ఇద్దరు కలిసి అదే రెండు కలిసి ఆ యొక్క గడ్డిని మేస్తున్నాయి. వారికి దాహం వేసినప్పుడు మంచినీళ్ళు ఆ యొక్క నీరు త్రాగుతున్నాయి, ఎక్కడో వారికి అందుబాటులో ఉన్న నీరు త్రాగుతున్నాయి ఆ యొక్క ఆవులు. ఆ యొక్క ఆవు దూడ కూడా అలసిపోయినప్పుడు కాసేపు అలాగా నిద్రపోతున్నాయి, విశ్రాంతి తీసుకుంటున్నాయి. అయితే ఒక దినాన్న ఏ జంతువైనా సరే, ఏ పక్షి అయినా సరే, ఏ జీవరాశి అయినా సరే వాటికి ప్రారంభం ఉంది, జన్మ ఉన్నది, పెరుగుతున్నాయి, తింటున్నాయి, ఆ యొక్క మంచినీరు త్రాగుతున్నాయి. తర్వాత ఒక రోజున అవి చనిపోతున్నాయి. ఇదేనా జీవితానికి అర్థం, పరమార్థం? మన యొక్క మానవ జీవితాల్లో కూడా మనకు కూడా పుట్టుకున్నది, పెరుగుతున్నాం, మనకి అందుబాటులో ఉన్నది, మనకి ఇష్టమైనది ఏదో మనం ప్రతిరోజు కూడా కనీసం 2 సార్లు 3 సార్లు భోజనం చేస్తున్నాం, మంచినీరు త్రాగుతున్నాం, పెరుగుతున్నాం, పెద్ద వయసు వచ్చేస్తుంది, ఒక రోజున మరణం వచ్చేస్తుంది. లేకపోయినట్లయితే ఇటువంటి భయంకరమైన ఏదో ఆ కరోనా వ్యాధి లాంటిది, లేకపోతే ఏదో ఆ యొక్క క్యాన్సర్ లాంటిది, లేకపోతే ఏదో గుండెపోటు లాంటిది ఏదో వస్తుంది, ఆ యొక్క జీవితం అంతమైపోతుంది. మరి ఈ యొక్క జీవితానికి ఏమిటి అర్థం? దేనికి ఈ యొక్క జీవితం? వట్టి అలా పుట్టి పెరగటం, తినటం, ఆ యొక్క మంచినీళ్ళు త్రాగటం, నిద్రపోవటం, దీని కొరకేనే మన జీవితం? ఒక్కసారి మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక 70 సంవత్సరాలు జీవించారనుకోండి. బైబిల్ గ్రంథం అంటుంది అది, ఆ యొక్క కీర్తనలు 90వ అధ్యాయంలో 90వ కీర్తనలో మానవుని ఆయుసు 70 సంవత్సరాలని చెప్తుంది బైబిల్ గ్రంథం. ఆ 70 సంవత్సరాలు జీవించినట్లయితే ఆ 70 సంవత్సరాల్లో మనం నిద్రపోయేది ఎన్ని సంవత్సరాలు? సగం నిద్ర, సగం జీవితం నిద్రకే వెళ్ళిపోతుంది. అంటే 70 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు మన పుట్టినకాడి చనిపోయే వరకు నిద్రకే సరిపోతుంది. ఇంక మిగిలినవి ఇంకొక 35 సంవత్సరాలు. పోనీ ఒక 80 సంవత్సరాలు జీవించారనుకున్న 40 సంవత్సరాలు దీనికి అయిపోతుంది. ఇంకా కొంతమంది తక్కువ జీవిస్తున్నారు. అంటే మనం ఎంతకాలం జీవించినా సగం జీవితం నిద్రకే అయిపోతుంది. ఇంకా మనలో కొంతమందికి కాస్త నిద్ర ఎక్కువ ఉంటుంది. అంటే ఆ యొక్క సగం కంటే కొంచెం ఎక్కువ నిద్రకి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలింది ఆ సగ జీవితంలో ఏం జరుగుతుంది? మనం ఆ యొక్క చదువుకోవటం, ఉద్యోగం చేయటం, తర్వాత లేదా వ్యవసాయం చేసుకోవటం, ఏదో వ్యాపారం చేసుకోవటం, తక్కినవన్నీ కూడా ఆ మిగిలిన సగ జీవితంలోనే. మరి దేవుని కొరకు ఆధ్యాత్మికంగా జీవించడానికి మనం ఎంత సమయాన్ని వినియోగిస్తున్నాం? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మన కొరకు? ఈ యొక్క జీవితం నిమిత్తం లేకపోతే మన యొక్క మానవ జీవితం గురించి బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందనే విషయాన్ని ఒక్కసారి మనం యోచించినట్లయితే మన యొక్క జీవితానికి ఆ యొక్క అర్థం, పరమార్థం, మన యొక్క జీవితానికి ఆ యొక్క పర్పస్ అంటున్నాం ఇంగ్లీష్లో. మన యొక్క జీవితానికి, మానవ జీవితానికి ఆ యొక్క గమ్యం ఏంటి, దానికి యొక్క కారణం ఏమిటి అని చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, ఐసాయా 43:7, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటున్నారు, మనము ఆయన మహిమ కొరకు సృష్టించబడ్డాం, దేవుని యొక్క మహిమ కొరకు సృష్టించబడ్డాం. ప్రియ సోదరి సోదరులారా, నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉంటున్నదా? దేవునికి ఇష్టకరమైన జీవితాలు జీవిస్తున్నామా? లేకపోయినట్లయితే దేవునికి దుఃఖం తెచ్చేలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఆయనకు లోబడి జీవించినట్లయితే, పరిశుద్ధమైన జీవితం జీవించినట్లయితే దేవునికి ఇష్టకరం, దేవునికి మహిమ వస్తుంది. ఆయనకి ఇష్టం లేని కార్యాలు లేదా పాపపు జీవితంలో మనం కొనసాగినట్లయితే దేవునికి ఎంతో వేదన, దుఃఖం వస్తుంది. నిన్నుని బట్టి, నీ జీవితాన్ని బట్టి. నోవాహ కాలంలో అదే జరిగింది కదా. ఆయన నోవాహ గారు వాక్యం బోధిస్తుంటే వాడకొడుతూ అందరికీ కూడా ఈ విధంగా జలప్రళయం వస్తుంది అని హెచ్చరిక చేస్తే వారు నమ్మలేదు నమ్మలేదు, ఆయన హేళన చేశారు. ఆ యొక్క కళ్ళ ముందే, వారందరి కళ్ళ ముందే ఆ యొక్క జంతువులు, పక్షులు అన్నీ కూడా ఆ యొక్క వాడ దగ్గరికి వచ్చేసాయి. అవి కళ్ళారా చూచారు, కానీ వారిలో ఏ చలనం లేదు, ఏ మార్పు లేదు. ఒక్కరూ కూడా ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఏదో ఉపద్రవం రాకపోతుంది కనుక నేను కూడా వెళ్ళాలి అన్న ఆలోచన కూడా వారి మనసులోకి రానివ్వకుండా దీనిలో కొనసాగారు. ఆయక తినటం, త్రాగటం, ఏదో మంచినీళ్ళు త్రాగటం కాదు, లేకపోతే పాలు త్రాగటం కాదు, ఏదో కాస్త ఆ యొక్క జ్యూస్ తాగటం కాదు, ఆ యొక్క సారాయి మత్తు పానీయాలకి బానిసలైపోయి ఆ యొక్క పెండిళ్ళకి ఉచ్చుకోవటం, పెండ్లికి పుచ్చుకోవటం, ఈ యొక్క ఆనందం, శారీరక ఆనందం కొరకే వారు జీవించారు, దేవుని పట్టించుకోలేదు. కనుక దేవుడు ఎంతో చింతించారు. అందుకని 6:6 చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం, Genesis chapter 6 verse 6, మనుషుల్ని సృష్టించినందుకు, ఆ యొక్క నరుల్ని సృజించినందుకు దేవుడు ఎంతో హృదయంలో నొచ్చుకున్నారు అని వ్రాయబడ్డది. ఈ కడవరకాలంలో, చివరి గడియల్లో, ఈ చివరి క్షణాల్లో, లోకానికి చివరి క్షణాల్లో జీవిస్తున్న మనల్ని చూచి దేవుడు, నిన్ను చూచి, నన్ను చూచి, మన కుటుంబాలు చూచి దేవుడు ఏమనుకుంటున్నారు? ఆయన మనల్ని చేసినందుకు, ఆ యొక్క నోవాహును చూసి దేవుడు ఎంతగా ఆయన ఈ యొక్క నోవాహు తన కుటుంబం నేను చెప్పినట్లుగా జీవిస్తున్నారు, నీతిమంతమైన జీవితం జీవిస్తున్నారు, విశ్వాసంగా జీవిస్తున్నారు అని అన్నారు. అదే రీతిలో నీవు, నీ కుటుంబం, ప్రియ సోదరులారా, విశ్వాసంగా జీవిస్తున్నామా? లేకపోయినట్లయితే ఆ నోవాహు కాలపు ప్రజల్లాగే ఆ యొక్క ఆనందానికి, ఈ యొక్క లోక సంబంధమైన శారీరక క్రియల కొరకు, శారీర ఆనందం కొరకు, వాటి కొరకే ప్రోకలాడుతూ దేవునికి దుఃఖం తెస్తున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న 24 పెద్దలు వారు దేవుని స్తుతిస్తూ ఏమంటున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన 4వ అధ్యాయం 11వ, Revelation chapter 4 verse 11. అయితే వారు అంటున్నారు, ప్రభువా, మీరు నీ యొక్క ఆనందం కొరకు, ఇంగ్లీష్లో ప్లెజర్ అంటున్నారు, మీ యొక్క ఆనందం కొరకు మమ్మల్ని సృజించారు మీరు. అయితే దేవుని యొక్క ఆనందం ఏమిటి? దేవుని యొక్క ఆనందం ఏమిటి? దేవుని కలిగించే ఆనందం ఏమిటి? ఆ యొక్క దేవుడు సింహాసనం మీద కూర్చుని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు, అప్పుడు మనం ఈ విధంగా కష్టాలు పడుతుంటే, శ్రమలు పడుతుంటే, ఎవరైనా మరణించి ఆ యొక్క మనం దుఃఖంలో మనం విలపిస్తున్నట్లయితే అది దేవునికి ఆనందమా? మనం నశించిపోవటం దేవునికి ఆనందమా? కానే కాదు. ఎహెస్కేలు 33:11, Ezekiel chapter 3 verse 11, ఎహెస్కేలు 33:11 ప్రభు ఈ విధంగా అంటున్నారు, దుర్మార్గుడు నశించుట నాకు ఏమాత్రము ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఆ యొక్క దుర్మార్గుడు మారు మనసు పొంది నా దగ్గరికి రావటమే నేను కోరుకుంటున్నాను. కనుక దేవునికి ఆ ప్లెజర్ అంటే ఆ యొక్క ఆనందం ఏమిటంటే, లేదా ఇష్టం ఏమిటంటే, మనం లేకపోతే దుర్మార్గులు, లేకపోతే ప్రజలు పాపంలో నశించిపోవటం అన్నది ఆయన కోరిక కాదు, ఆయన ఇష్టం కాదు, ఆయన చిత్తం కాదు. కానీ ప్రభు కోరుకునేది ఏమిటంటే, ప్రభు చిత్తం ఏంటంటే, ప్రభు ఇష్టం ఏంటంటే, ఇంగ్లీష్లో ప్లెజర్ అంటున్నాం, దేవుని ప్లెజర్ ఏంటంటే మనము రక్షించబడాలా, మారు మనసు పొందాలా, దేవునికి దగ్గరికి రావాలా. ఇదే దేవుని కోరిక. అదే విషయాన్ని 2 Peter 3:9 ఒకసారి చూద్దాం. 2 Peter chapter 3 verse 9, 2 Peter 3:9 ఈ విధంగా మనకి చెప్పబడ్డది. దేవుడు దీర్ఘశాంతము కలవాడు కనుక ఒక్కరు కూడా, ఎవ్వరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయన కోరుకునేది ఏంటి? వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాల. మారు మనసు అంటే మంచిగా జీవించడానికి, దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం. కనుక మనం నశించిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఆయనకి దీర్ఘశాంతంతో ఇంకా కాస్త అవకాశం, మరొక అవకాశం ఇస్తున్నారు. మనం మార్పు చెంది ఆయన బిడ్డలుగా జీవించాలన్నది, ఆయన యొక్క మహిమ కొరకు మనం జీవించాలన్నది ఆయన కోరిక. కనుకనే ఈ లోకానికి 2000 సంవత్సరాల కిందట ప్రభువారు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆ సెలవు మీద ఘోరమైన మరణము, ఎంతో వేదనకరమైన మరణము ఆయన పొందారు. మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించారు. పాపులుగా మనం చనిపోవాలా, ఆ శిక్షను మనం పొందాలా, కానీ మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. దీని కొరకు మనము ఆ యొక్క సిలువ త్యాగం ద్వారా రక్షించబడటానికి, పాపంలో నుంచి మనం ఈ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి. కనుకనే మనందరికీ తెలిసిన యోహాను సువార్త 3:16, John chapter 3 verse 16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. లోకం అంటే ఇవి ఉన్న ఈ చెట్లు, జంతువులు ఇవి కాదు, మనుషులు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు, ఏ భాషకు చెందిన, ఏ కులానికి చెందిన, ఏ యొక్క గోత్రానికి చెందిన, ఎలాంటి రంగున్నా, చదువున్నా, లేకపోయినా, మానవులందరినీ దేవుడు ఎంతో ప్రేమించారు. కనుకనే తన అద్వితీయ కుమారుని ఇచ్చేశారు ఈ లోకానికి. అద్వితీయ కుమారుడు యేసు ప్రభువారు ఆయన వచ్చి మన కొరకు సిలువ మీద మరణించారు. కనుకనే ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క సమయంలో ఒక్క విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఇంత ప్రేమను దేవుడు చూపించారు. ఆక దేవుడు తన కుమారుని ఒక ఈ లోకానికి ఒక వరంలాగా ఒక బహుమతిగా మనం రక్షించబడటానికి ప్రభువు ఇచ్చారు ఈ యొక్క అవకాశాన్ని. కనుకనే ప్రభు అంటున్నారు మొదటి యోహాను రాసిన పత్రిక 3:1 ఫస్ట్ జాన్ చాప్టర్ 3:1 ఎంత ప్రేమ దేవుడు మన కొరకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఎంతో ప్రేమ మనం రక్షించబడటానికి. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ 2 ఉపమానాలని ప్రభు చెప్పారు. కారణం ఏంటంటే మనం ఈ లోకంలో ఈ ప్రశ్న మన మనసులో వస్తుంది, అదేమిటి, నేను దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి, దేవునికి ఏ రీతిగా నేను మహిమ తేవాలి అనే ప్రశ్న మనకు వస్తుంది. ప్రభు అన్నారు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మనందరికీ తెలుసు ఉప్పు. ఈ యొక్క దినాల్లో పరిశోధన చేసేవారు ఏమంటున్నారంటే మనం వాడే మామూలుగా వాడుతున్న ఆ యొక్క మెత్తని ఉప్పు కంటే ఆ సముద్రం దగ్గర చేస్తున్న కళ్ళు ఉప్పు అంటే సముద్ర ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టుగా వారి పరిశోధనలు తేలిపోతుంది, వారి పరిశోధనలు చెప్తున్నారు. అయితే ఆ యొక్క ఉప్పు ఏం జరుగుతుంది, దాన్ని మనం చక్కగా అదుపులో వాడుకున్నట్లయితే అది ఎంతో మంచిది. మనకి ఉప్పు కావాలి మన శరీరానికి. కారణం ఏంటంటే మనం కాస్త చెమట పట్టినప్పుడు మన శరీరంలో ఉన్న ఉప్పు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కనుక ఉప్పు కావాలి అంటే సరిపడినంత. ఎక్కువ తీసుకున్నట్లయితే, ఎక్కువ తిన్నట్లయితే ఉప్పు మరలా ఈనాడు వైద్యులు ఏమని చెప్తున్నారంటే దానివలన ఈ యొక్క రక్తపోటు పెరుగుతుంది అంటున్నారు. దాన్ని బీపీ అంటున్నాం, ఇంగ్లీష్లో బ్లడ్ ప్రెషర్ అంటున్నాం. అయితే దాన్ని సమపాళ్ళలో తీసుకోవాలి. అయితే ఆ యొక్క ఉప్పు లేకపోయినట్లయితే ఎంత మంచి కూరైనా, ఎంత మంచి ఆ యొక్క ఆహారమైనా సరే దానికి రుచే లేదు. మనందరికీ తెలిసేది, ఖచ్చితంగా ఉప్పు ఉంటేనే దానికి రుచి వస్తుంది. అయితే ఆ ఉప్పును చూడండి, మీరు వేసినట్లయితే అది ఏ ఆహార పదార్థం వండినప్పటికీ దానితో మిళితమైపోయి దానికి చక్కని రుచిని ఇస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన యొక్క జీవితాలు ఆ యొక్క మధురంగా దేవుని యొక్క మహిమ కొరకు జీవిస్తున్నామా, దేవుని యొక్క మహిమ కొరకు మనం ఈ లోకంలో మన మనుగడ సాగుతుందా? ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, అదేమిటంటే ఈ యొక్క లోకంలో, ఈ యొక్క పాపలోకంలో, ఈ యొక్క కడవరి కాలపు చివరి గడియల్లో మనం ఉన్నాం. అయితే మన యొక్క జీవితాలు ఆ యొక్క ఉప్పు వలె సారవంతమై ఇతరులకు ఉపయోగకరంగా, ఉప్పు తనకు తాను ఏ విధమైన మేలు చేసుకోవట్లేదు కానీ ఇతరులకు మేలు చేస్తుంది. మన యొక్క ఆహారాన్ని అది ఎంతో మధురంగా చేస్తుంది. మనం కూడా ఇతరుల జీవితాలు, అయితే మన కుటుంబ సభ్యుల జీవితాలు యేసు ప్రభు యొక్క కృపను మన జీవితంలో ఇతరులకు చూపెట్టగలుగుతున్నామా, దాని ద్వారా ఇతరులకు ఒక మేలుకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా ఉంటున్నామా ఉప్పులాగా, లేకపోయినట్లయితే ఇతరులకు హానికరంగా ఉంటున్నామా, ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటున్నామా, ఇతరులకు అడ్డుబండలాగా ఉంటున్నామా? కనుక ఈ యొక్క ఉప్పును మనం రకరకాల ఆ యొక్క పదార్థాలు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి, ఉదాహరణకు రకరకాల పచ్చళ్ళు, యొక్క మామిడికాయ పచ్చడి, లేకపోయినట్లయితే నిమ్మకాయల పచ్చళ్ళు, లేకపోతే టొమాటో కాయలు, రకరకాల పచ్చళ్ళు పడుతున్నాం మనం. ఆ పచ్చళ్ళలో ఉప్పు సరైన పాళ్ళు లేకపోయినట్లయితే ఏమైపోతుంది, ఆ ఉప్పు ఆ యొక్క పచ్చడి త్వరగా పాడైపోతుంది. అయితే అలాగే మన యొక్క జీవితాలు కూడా ఈ లోకంలో ప్రభు మహిమ కొరకు ఉంటున్నాయా, లేకపోయినట్లయితే అవి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావా? యేసు ప్రభు చెప్పింది మరొక సాదృశ్యం. అదేమన్నారంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:16. ఉప్పు గురించి మత్తయి సువార్త 5:13 ప్రభు చెప్పారు. ఈ యొక్క వెలుగుని గురించి మత్తయి సువార్త 5:6. అయితే మనము మానవులుగా లోకం అంతటికీ వెలుగుగా ఉండలేము. మనం ఉంటున్న గ్రామంలో, మనం ఉంటున్న వీధిలో, మనం ఉంటున్న కాలనీలో మనం వారికి వెలుగుకరంగా. అయితే ఎవరి లోకానికి అంతటికీ వెలుగు? యేసు ప్రభువారు. ప్రభువారు అన్నారు యోహాను సువార్త 8:12 నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఈ యొక్క సూర్యుడిని కూడా సృష్టించింది ఆయనే కదా. అయితే మనం ఒక చిన్న దీపంలాగా మనం ఉంటున్న ప్రాంతంలో వారికి వెలుగుకరంగా ఉంటున్నామా? అయితే ప్రభువారు ఏమన్నారో చూడండి, ఈ యొక్క మత్తయి సువార్త 5:16 ఆఖరి భాగంలో చూసినట్లయితే ఆ యొక్క లైట్ లేకపోతే ఆ యొక్క వెలుగు, మీ యొక్క వెలుగును ఇతరుల ఎదుట ప్రకాశింపనీయుడి. మీ యొక్క వెలుగు ఏ వెలుగది? యేసు ప్రభు వెలుగు. మన జీవితాల్లో ఉన్న యేసు ప్రభు వెలుగును ఇతరులకు మనం చూపించాలి, ఇతరుల ఎదుట ప్రకాశించనివ్వండి. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో పరిశోధకులు, రీసెర్చర్స్ అంటున్నాం అని ఇంగ్లీష్లో, వారు పరిశోధనలు తేలుతున్నది ఏంటంటే ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువ చీకటిలో ఉంటున్నారో, కొన్ని ప్రాంతాల్లో 6 నెలలు చీకటి, కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క ధ్రువాల ప్రాంతంలో, ఉత్తర ధ్రువంలో, లేకపోతే అలాస్కా ప్రాంతంలో 6 నెలలు కూడా చీకటే ఉంటుంది, 6 నెలలే పగలు ఉంటుంది అక్కడ. అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మందికి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, వారు ఎక్కువ మందికి పిచ్చి వచ్చేస్తుంది, పిచ్చి పట్టేస్తుంది ఎక్కువ మందికి. కాను వెలుగు లేక. వెలుగు ఉన్నట్లయితే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఎవరు వెలుగు? ఆ యేసు ప్రభు వెలుగు. ఆ యేసు ప్రభు వెలుగు నీలో ప్రకాశిస్తుందా? అయితే ప్రభు ఏమన్నారో చూడండి, ఆఖరి భాగంలో 5వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం ఆఖరి భాగంలో చూసినట్లయితే, మీ యొక్క వెలుగుని ఇతరుల ఎదుట ప్రకాశించినట్లయితే అది మీలో ఉన్న మంచి క్రియలు చూచి వారు పరలోకంలో ఉన్న దేవుని మహింపరుస్తారు. అంటే మనం చేయవలసింది మంచి క్రియలు చేయాలా, సత్క్రియలు అంటున్నాం ఇంకొక మాటలో. అయితే ఏమిటి ఆ యొక్క మంచి క్రియలు, ఆ యొక్క సత్క్రియలు? అంటే దేవుడు మనందరికి కూడా మంచి క్రియలు చేయమని, మంచిని చేయమని 10 ఆజ్ఞలు రాసిచ్చారు ఆయన. ఈ యొక్క 10 ఆజ్ఞలు మనం కాపాడాలి. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక ధనవంతుడు, యువకుడు, పాలకుడు కూడా ఆయన పరుగున వచ్చేసాడు దేవుని దగ్గరికి. అంటే ఎంతో ఆశ ఉంది దేవునితో ఉండాలని, దేవుని దగ్గరికి రావాలని. తర్వాత ఆయన వంగి మరి ఆయన్ని నమస్కరించాడు. అంటే ఎంతో గౌరవం కూడా ఉంది యేసుప్రభు వారు అంటే. అంటున్నాడు, అయ్యా నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలా? యేసుప్రభు వారు అన్నారు, నీవు నిత్యజీవం పొందాలంటే ఆ ఆజ్ఞలు గైకో. ఆ యొక్క నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్న 5 నుంచి 10 వరకున్న ఆ యొక్క ఆజ్ఞలు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, ఇతరులది ఏది ఆశించొద్దు, అవన్నీ కూడా చెప్పారు. చెప్తే ఆ యొక్క యవనస్తుడు, ధనవంతుడు, పాలకుడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఇవన్నీ పాటిస్తున్నానండి అయ్యా అన్నాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నీకు ఒక్కటే లోటు ఉంది. అంటే ఎంతో మంచివాడు నిజానికే, నువ్వన్నీ కూడా అబద్ధం చెప్తున్నావు, ఇవన్నీ కూడా చేయట్లేదు అనలేదు ప్రభువారు, ఖండించలేదు అతన్ని. ఒక్కటే లోటు ఉంది, అదేమిటంటే నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకి ఇచ్చేసి నువ్వు మరలా తిరిగిరా అన్నారు. అయితే మొదటి 4 ఆజ్ఞలు ఎందుకు చెప్పలేదంటే యూదులకి సమస్య లేదు మొదటి 4 ఆజ్ఞలతో. అంటే దేవుని పూజించడం, దేవుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించకూడదు, విగ్రహారణ చేయకూడదు, దేవుని నామని వ్యర్థంగా ఆచరించకూడదు, విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి, అవన్నీ కూడా వారికి తెలిసిందే. కనుక ఆ 4 చెప్పలేదు ఆయన. మనకు కూడా ఆ యొక్క 4 ఆజ్ఞల్లో సమస్య ఏమీ కనపట్టలేదు ఈ రోజుల్లో కూడా. అయితే ఆఖరి 6 ఆజ్ఞలు, 5 నుంచి 10 వరకు ఆజ్ఞలు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, అంటే మీ యొక్క తోటి మానవుల్ని ప్రేమించు, వారిని హత్య చేయొద్దు, వారిది ఏది దొంగిలించొద్దు, వారిది ఏది ఆశించొద్దు, ఆ యొక్క పొరుగు వారి భార్యను ఆశించొద్దు. ఇవన్నీ కూడా మనకు కూడా కష్టంగానే ఉంది కడవరి కాలంలో వాటిని పాటించడానికి. అయితే దేవుడిచ్చిన ఆ యొక్క 10 ఆజ్ఞలు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38 వచనాల్లో ప్రభువారు అన్నారు, ఆ యొక్క పరిచయాలు వచ్చి అన్నారు, అయ్యా ఈ యొక్క ధర్మశాస్త్రం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటి? ప్రభువారు అన్నారు, నీ యొక్క దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధించు, అది మొదటి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. అంటే మన పొరుగువారు, వారు పేదవారైనా సరే, ఎవరైనా సరే, వారిని ప్రేమించాలా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ కార్యాన్ని మనం చేస్తున్నాం. ఈ కరోనా కష్టకాలంలో ఉన్నాం, అనేక మంది మన చుట్టూ ఉన్నవారు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వారు ప్రతిరోజు 2 పూట్ల ఆహారానికే చాలా కష్ట పరిస్థితులు ఉన్న కారణం ఈ యొక్క కరోనా వైరస్ వలన. ఈ యొక్క ఉద్యోగాలు చాలామందికి పోయాయి, జీతాలు ఉన్నవారికి కూడా సగమే వస్తుంది కొన్ని చోట్ల, కొంతమంది వారి వ్యాపారాలన్నీ కూడా మూతబడిపోయినాయి. ఇటువంటి కష్టకాలంలో అయితే వారికి కరోనా వచ్చేసింది, వారికి ఎంతో ఆర్థిక సంక్షోభం వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో కూడా వారికి మనము ఏ విధమైన సహకారం అందించగలుగుతున్నాం దేవుని బిడ్డలుగా? ఒక్కసారి మనం యోచించాలి. ప్రభు చెప్పింది ఏంటంటే, ఈ యొక్క ఇతరులకు మనం సహకారిగా ఉండాలి, పేదలకు మనం సహకరించాలి. ఈ యొక్క ధనవంతుడు ఎలాగ అయ్యాడంటే, ఆ యొక్క పేదల్ని వారు నోటు కొట్టి, లేకపోతే పేదల్ని ఇంగ్లీష్లో ఎక్స్‌ప్లాయిటేషన్ అంటున్నాం, ఆ యొక్క పేదల దగ్గర వారిని నోరు కొట్టి ఈయన గొప్పవాడైపోయింటాడు. అందుకని ప్రభువారు అమ్మేసి మొత్తం అంతా కూడా నీకు ఉన్నది పేదలకు ఇచ్చేయమన్నారు. కారణం ఏంటంటే ఆ పేదల యొక్క కష్టార్జితం బట్టే ఈయన గొప్పవాడైపోయాడు. ప్రభువారు గొర్రెల గురించి, మేకల గురించి చెప్తూ ఆ యొక్క ఉదాహరణని ప్రభువారు అన్నారు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం మీరు ఇచ్చారు, నేను దప్పిగా ఉన్నాను, నాకు మంచి నీళ్ళు ఇచ్చారు మీరు, నేను పరదేశినై ఉన్నాను, నాకు మీరు స్థానం ఇచ్చారు, నేను అనారోగ్యంగా ఉన్నాను, నన్ను మీరు వచ్చి పరామర్శించారు, నేను జైల్లో ఉన్నాను, నాకు మీరు వచ్చి పరామర్శించి నన్ను ఆదుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా మత్తయి 25 అధ్యాయం ఆ యొక్క 35 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగంలో వారు అన్నారు, ప్రభువా మీకు ఎప్పుడు చేశాము ఇవన్నీ కూడా? ప్రభువారు అన్నారు, ఈ అల్పులైన వారికి ఒక్కరికి మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే అల్పులైన వారు అంటే ఆ పేదలు నిరుపేదలు వారికి ఇటువంటి సహకారం. ఆకలిగా ఉన్నప్పుడు కాస్త ఆహారం అందరికీ అందించలేకపోతున్నాం మనం ఈ యొక్క మన గ్రామంలో లేకపోతే మన పట్టణంలో మన ఆ యొక్క నగరంలో. కొంతమందికి మన చుట్టూ ఉన్నవారికి ఎట్లా కనీసం ఒక్కరికైనా సరే ఆ యొక్క ఆకలిగా ఉన్నవారికి కాస్త ఆహారం, లేదా వస్త్రాలు లేని వారికి ఒక వస్త్రం, లేకపోయినట్లయితే వారికి అనారోగ్యం ఉన్నప్పుడు వారికి కాస్త ఆదరణ, మనం వెళ్ళి వారిని దర్శించి కాస్త వారి కొరకు ప్రార్థన చేసి ధైర్యమైన మాటలు చెప్పి. అయితే ఈ కరోనా వలన ఆ కరోనా ఒక ఎవరికైనా అనారోగ్యం వచ్చినట్లయితే వారి దగ్గరికి వెళ్ళడానికి చాలా భయంకరంగా మనం భయపడుతున్నాం. నిజమే, అది చాలా భయంకరం, ఎందుకంటే అంటువ్యాధి కనుక. కనీసం ఫోన్ అన్న చేసి వారిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేసి వారికి హెచ్చరికగా లేకపోతే ధైర్యమైన మాటలు చెప్తున్నామా? అయితే ప్రభువారు అన్నారు, ఈ అల్పులైన వారికి ఒక్కరే చేసినట్లయితే నాకు చేసినట్లే, నాకు పెట్టినట్లే, నాకు ఇచ్చినట్లే, నన్ను చూచినట్లే, నన్ను పరామర్శించినట్లే అన్నారు. అయితే చూడండి ఆ యొక్క నరకాగ్ని మత్తయి సువార్త 25 అధ్యాయం 41 నుంచి 46 వరకు ఉన్న వాక్య భాగం చూసినట్లయితే ప్రభువారు అన్నారు, శపించబడిన వారులారా మీరు ఈ యొక్క అగ్నిగుండంలో మీరు పాలు పొందుతారు. అగ్నిగుండంలో అది సాతాను కొరకు, సాతాను యొక్క అనుచరులైన ఆ యొక్క పడిపోయిన దూతల కొరకు ఏర్పాటు చేసింది ఈ యొక్క నరకాగ్ని. దానిలో మీకు పాలున్నది శపింపబడిన వారులారా అంటూ అన్నారు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు మీరు భోజనం పెట్టలేదు, నేను దప్పిగా ఉన్నాను, నాకు మంచినీళ్ళు మీరు ఇవ్వలేదు, నేను పరదేశినై ఉన్నాను, నాకు సహాయం చేయలేదు, నాకు మీరు ఏ ఆశ్రయం ఇవ్వలేదు, నాకు వస్త్రాలు లేకుండా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు మీరు నన్ను పరామర్శించలేదు అంటే వారు అన్నారు, ఎప్పుడు ప్రభువా మీకు మేము చేయలేదు, ఎప్పుడు మీరు ఆకలిగా ఉన్నారు, ఎప్పుడు మీకు దప్పిగా ఉన్నారు, ఎప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నారు, ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నారు, ఎప్పుడు మీరు జైల్లో ఉన్నారు అన్నారు. ప్రభువారు అన్నారు, ఈ యొక్క అల్పుల్లో ఈ అల్పులైన వారు మత్తయి సువార్త 25 అధ్యాయం 45వ వచనంలో ఈ యొక్క అల్పులైన వారికి ఒక్కరికి మీరు చేయలేదు కనుక, ఒక్కరికి కూడా మీరు ఈ యొక్క సహకారం చేయలేదు కనుక మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఆ యొక్క మీ పాలు ఆ నరకాగ్ని అంటే నశించిపోతారు. కనుకనే మత్తయి సువార్త 25 అధ్యాయం ఆ యొక్క 46వ వచనం చూసినట్లయితే దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా అంటే ఆయన చెప్పినట్లుగా ఆయన మహిమ కొరకు జీవించినట్లయితే పరిశుద్ధమైన వారు లేదా పరిశుద్ధంగా జీవించిన వారు నిత్య జీవం కలుగుతుంది. మత్తయి 25 అధ్యాయం 46వ వచనం నిత్య జీవం ఇదే కదా మనం కోరుకునేది. ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు. ఎంత ధనవంతులైనా, ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప ఉద్యోగం, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరున్నా సరే ఈ లోకం శాశ్వతం కాదు. ఒక రోజున మరణం వస్తుంది, మనం మట్టి అయిపోతాం. మనకు కావాల్సింది ఆ నిత్య జీవం. ప్రభువారు అంటున్నారు, నేను ఇస్తానంటున్నారు. కనుకనే ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క కడవరికాలపు చివరి క్షణాల్లో జీవిస్తున్నాం మనం. ప్రభు మహిమ కొరకు జీవిస్తున్నామా? ప్రభు మహిమ కొరకు జీవిస్తూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నామా? ఇతరులకు మేలుకరంగా ఉండే జీవితాలు మనకు కావాలి. అటువంటి జీవితం నీకు కావాలని కోరుకుంటే నాతో ఏకీవించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ యొక్క పోలికలో మీ స్వరూపంలో మానవులైన మమ్మల్ని అందరినీ సృష్టించారు. మీకు వందనాలు ప్రభా. మేము పాపంలో కొట్టుకుపోతుంటే పాపంలో పడిపోయినప్పుడు మా కొరకు ప్రభా మీ కుమారుని పంపించారు. ఆయన సెలవు మీద అమూల్యమైన రక్తాన్ని చిందించి మాకు అందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇచ్చారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు త్వరలో వస్తున్నారు రెండవసారి. మేము చేసే ప్రతి క్రియకు కూడా మేము ప్రభా లెక్కప్పు చెప్పుకోవాలా. తీర్పు గడియలో ఉన్నాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు ఇష్టకరమైన మీకు మహిమకరమైన జీవితాలు జీవిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి కడవరి కాలంలో అనేక మందికి ఉపయోగకరంగా, మేలుకరంగా, రక్షణకరంగా, వెలుగుకరంగా ఉండే ధన్యత మాకు దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారి అవసరాలు తీర్చమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.